తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మొన్న ముంబైలో అంబేద్కర్ గారి రాజగృహం పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఈసీఐలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులంతా కూడా కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ దాడిలో పాల్గొన్నటువంటి ముష్కర్లను పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ముష్కర్ల వెనుక దాడి చేసిన వారి వెనుక ఉన్నటువంటి ఏదైతే ముఠా ఉందో లేదా ఏదైతే సంఘం కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఎవరైతే లేదా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గృహము రాజగృహపై కొంతమంది గుండాలు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలని సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ చర్యలు ఖండిస్తూ ఇక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహ దాడి అంటే ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశం ఉన్నటువంటి కోట్లాది మంది అంబేద్కర్ వాదుల యొక్క ఆత్మకారాన్ని విపరీత చర్యగా మేము భావిస్తున్నాం. రాజగృహం మీద దాడి అంటే భారత రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి మూల నివాసుల యొక్క జీవితాన్ని మార్చిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మా యొక్క తెలంగాణ ఉద్యమకార ఫోరం ద్వారా డిమాండ్ చేసేదంటే ఆ దుండగులు కఠినంగా శిక్షించాలి, ఆ దుండగులు వెనకాల ఉన్నటువంటి ఆర్గనైజేషన్ శాశ్వతంగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆర్టికల్ 3 ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఉన్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు తెలంగాణ ఉద్యమకారులు యొక్క చర్యలని ఖండిస్తూ ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క చర్యని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజగృహంపై దాడిని మేము అంబేద్కర్ వాదులపై జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాం తెలంగాణ ఫోరం. అదేవిధంగా ఈ అనువాదులను దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2-3 రోజుల క్రితం జరిగిన రాజగృహపై దాడిని తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. భారత రాజ్యాంగంపై గౌరవం ఉన్న భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగం రీత్యా మనము ఈ పాలన కొనసాగిస్తున్నామో ఈ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడి పూర్తిగా రాజ్యాంగంపైనే కాదు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న యావత్ భారతదేశ ప్రజానీకంపై జరిగిన దాడిగా మేము ఈరోజు అభివర్ణిస్తున్నాం. దీనికి పాల్పడిన మనువాదులను అక్కడ దాదర్లో అతి రోడ్డు సమీపంలో ఉన్న ఈ బంగళ పూర్తి కెమెరాల ఒక సీసీ కెమెరాల పహారాలో ఉంటుంది. ఈ సీసీ కెమెరా పహారాలో ఉన్న ఈ బంగళాపైన దాడి చేసిన వ్యక్తులను గుర్తించడం పెద్ద గగనమేం కాదు, అతి సామాన్యమైన విషయం. ఒక 5-10 నిమిషాల్లో దీన్ని చేసించదు. కానీ ఈరోజు వరకు ప్రభుత్వం ప్రచారం చేస్తుందంటే అది ఎవరికి వత్తాస పడుతుందో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిని ముక్తకంఠంగా యావత్ భారతీయ ప్రజానీకం దీన్ని ఖండించాల్సిందే. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళని అతి కఠినంగా శిక్షించాల్సిందిగా ఈరోజు ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ నివాస్ జో దాదర్ పర్ హై ఉస్కా పతన్ కర్నే కా యోజనా కేవల్ మనువాద్ లోగ్ శురూ కర్ రహే హై. ये हम बर्दाश्त नहीं कर सकते. हमारी तरफ से सारी दुनिया की तरफ से अंबेडकर वादियों की तरफ से भारत का राजांग कॉन्स्टिट्यूशन को मानने वाले के तरफ से हम ये मनुवादियों को अभी से चेतावनी शुरू देना शुरू करते हैं. अगर ऐसे तुम हरकत से बाज नहीं आओगे तो तुम्हारा पतन यहीं से शुरू होगा. ये हम उनको खबरदार करते हैं. तुम हम जानते हैं डॉक्टर अंबेडकर का सिर्फ ये 4 मिट्टी का दीवार नहीं होता, उसके अंदर विज्ञान भंडार है. उसका तुम खत्म करना चाह रहे हैं, हम होने नहीं देंगे. अगर इतिहास में हम चले जाएंगे तो नालंदा यूनिवर्सिटी में भी किताबों को जलाया जाऊंगा. इतिहास तुम्हारा है लेकिन हम वो काम तुमको कामयाब नहीं होने देंगे. अभी हम लोग हमारा वॉइस
ओपन करके सारी दुनिया तक पहुंचा दिया कि अपने कदम पर अगर कुछ भी ऐसा होगा तुम्हारा पुत्र जवाब दे देंगे हमारे तरफ से चेतावनी। जय भीम जय भारत बाबा साहब अंबेडकर की जय। जय भीम जय भीम बाबा साहब राजगृह दर्शन जारी तीव्र तेलंगाणा उद्यमकार फोरम खंडी मुख्य मनवाद हेच्चरक तेलंगाणा उद्यमकार फोरम तरफ से अंबेडकर वादे कलचे एक्ड़ा 90% बहुजन कलचे दयचे कुट्रन मानी कुट्रेस प्रति हेच्चरी मैं बाबा साहेब अंबेडकर वारस बाबा साहेब अंबेडकर वारस कनो दिए सारी आलोचमान कुट्रदार हेच्चरी जय भीम जय तेलंगाणा। महाराष्ट्र मुंबई पटना गल अंबेडकर गारी राजगृह पै जो दाड़ तीव्र खंडा अदे विधा आ दाड़ की पापड़े वारे कठिन शिक्षा प्रभुत् मेमटे को एवरना सर दाड़ द्वारा साधे ये दुरुद्देश दाड़ चशारो का मानवत्व मंचतन कोसम प्रयत्न चुस्ट मानवतावादू दी खंड सदर्भं काबट्टी इक मुझे इलांट दाड़ जरगकं उसे प्रजलरा आलोची इलांट दाड़ मनमंदर कल कटा खंडा अवसर इतना मेमू को। जय भीम जय भारत जय तेलंगाणा। मोना बोंबाई दादर उ राजगृह पैन दाड़ी यावत् भारतीय खंडा विषय इधी केवल दलित बहुजन का बाबा साहेब अंबेडकर अंटे भारत देश पीटिक अटे राज रचित मन भारत राज प्रकार भारत देश नड़चने निर्णय अट्ठी बाबा साहेब अंबेडकर इंटना दाड़ चेयड़े भारतीय पैन दाड़ चेयड़मे ఇటువంటి దాడికి పాల్పడినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। ధన్యవాదాలు। जय भीम।